హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ అండ్ హోమ్ ఈ వీడియోలో పల్లెటూరు స్టైల్లో చిక్కుడుకాయ కొబ్బరి కారంను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇది కొంచెం పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకుంటే సూపర్ కాంబినేషన్ ఇక్కడ నేను నాటు చిక్కుడుకాయలను అర కేజీ వరకు తీసుకున్నాను వాటికి సైడు తొడియములు ఉంటాయి కదండీ వాటిని రెండు సైడ్లో తొడియములు వోలిచేసుకొని కొంచెం పెద్ద గింజలుగా ఉన్న చిక్కుడుకాయలు అయితే ఈ కర్రీకి బాగుంటుంది వాటిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు నిమిషాల పాటు ఉడక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వన్ బై ఫోర్త్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్గా దోరుగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూడు టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోండి తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాం మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులని అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే శనగపప్పుని పప్పుని అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి కారంలాగా మెత్తగా అయిపోతుందండి అందుకని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పుని యాడ్ చేసుకుని వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు మనం ఆల్రెడీ చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా కాయలు కాయలుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయింది కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో చిక్కుడుకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం పప్పు ఈ చిక్కుడుకాయ కర్రీని పెట్టుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారులోకి అయినా సాంబార్లోకి అయినా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్